డిక్టేటర్ ఆడియో ప్రోగ్రాం. మనం ప్రపంచం గర్వించదగ్గ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో జరగటం మనందరికి ఎంతో గర్వకారణం. ఈ సందర్భంగా మా బాలయ్య బాబు గారికి, అలాగే నిర్మాతకు డైరెక్టర్ శ్రీనివాస్ గారికి అందరికీ హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. డిక్టేటర్ సినిమా ఇండస్ట్రీలోనే ఒక సూపర్ డూపర్ హిట్ మన డిక్టేటర్ అవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. చాలా ఫస్ట్ భయంగా ఉంది. ఇన్ని మందిని చూస్తే వస్తే మాటలు రావట్లే. ఇప్పుడు ఎక్కడో కొంచెం ధైర్యం. నా ఫస్ట్ సినిమా, నేను మా ఫాదర్ నన్ను పిలుచుకెళ్ళి మాధవపేటి సురేష్ గారు మ్యూజిక్ డైరెక్టర్లో, ఆయన మ్యూజిక్ డైరెక్షన్లో నేను ఫస్ట్ సంపాదించుకున్న జీతం 30 రూపాయలు. సినిమా వచ్చి భైరవ దీపం. ఆ సినిమాలో ఆ బెడ్డు ఇవన్నీ గాల్లో పైనకి వెళ్ళేటప్పుడు వెనకాల చిన్న ఆర్ఆర్ వస్తూ ఉంటుంది. సో ఆర్ఆర్కి నేను వాయించాను అన్నమాట. సో నా ఫస్ట్ సంపాదన బాలయ్య గారి సినిమాతోనే స్టార్ట్ అయింది. సో ఈరోజు 99 ఫిలిం కంపోజ్ చేస్తానని కళ్ళు కూడా అనుకోలే. సో ఇట్స్ అ డ్రీమ్. నేను మీలో ఒకరిని కానీ ఒక ఫ్యాన్గానే ఎంజాయ్ చేస్తున్నాను బాలయ్య గారిని. అంటే సమర్సింహారెడ్డి, నరసింహనాయుడు నా ఫేవరెట్ ఫిలిమ్స్ లెజెండ్. సో బాలయ్య గారు స్క్రీన్ ప్రెసెన్స్కి ఆర్ఆర్ చేయడం చాలా చాలా కష్టం. సేమ్ టైం సాంగ్ చేయడం ఇంకా కష్టం. ఆ స్క్రీన్ టెంపో, ఆయన ఎనర్జీని మ్యాచ్ చేయాలంటే చాలా చాలా కష్టం. చాలా చాలా ఇట్స్ వెరీ 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 చాలా మెచ్యూరిటీ ఉండాలి. చాలా లెజెండ్ కంపోజర్స్ లైక్ కోటి గారి దగ్గర నుంచి, మణిశర్మ గారి దగ్గర నుంచి, డిఎస్పి దగ్గర నుంచి చాలా మ్యూజిక్ డైరెక్టర్స్ ఆయనకి చాలా చాలా సూపర్ డూపర్ డేట్ సాంగ్స్ ఇచ్చారు. సో ఈరోజు ఈ 99 ఫిలిం కంపోజ్ చేసేటప్పుడు చాలా టెన్స్డ్గా ఉండింది. అండ్ శ్రీవాస్, ఒక నా బిగ్ బ్రదర్, హీ గేవ్ మీ అ వెరీ బిగ్ షోల్డర్. ఐ హవ్ టు థ్యాంక్ కోన వెంకట్ గారు అండ్ గోపి మోహన్, శ్రీధర్ సిప్పన్న, శ్యామ్కే నాయుడు, ద హోల్ టీమ్. ఈరోజు మేము కష్టపడి ఈరోజు ఈ డిక్టేటర్ అనే సినిమాని చాలా గ్రాండియర్గా మీ ముందు తీసుకొస్తాం. జనవరి 14 నిలువెత్తు హ్యూమానిటీ, నచ్చదంటాడు ఎట్రాసిటీ. మంచికి ఫెన్స్ కట్టి బడా క్రిమినల్స్ భరతం పట్టి వీడి రూపాన ఆల్మైటీ డైలీ చేస్తుంటాడు తన డ్యూటీ అన్నాడు. దట్ ఈస్ వాట్ ఈస్ డిక్టేటర్. బాంబ్షెల్ లాంటి పాట, అద్భుతమైనటువంటి పాట, సినిమా థీమ్ కూడా ఉపయోగపడేటువంటి పాట, మంచి పవర్ఫుల్ లిరిక్స్ కుదిరాయి. తమన్తో పనిచేయడం ఎప్పుడు నాకు ఆనందంగానే ఉంటుంది. బట్ ఈ సినిమా విషయంలో డెఫినెట్గా తమన్ ఏ సినిమాకి పనిచేసినా కానీ ఒక ఆ హీరోలను దృష్టిలో పెట్టుకుని వాళ్ళ బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా ఒక ఆల్బమ్ డిజైన్ చేస్తాడు. తను ఎంత పైకి ఎంత కూల్గా కనపడిన కానీ లోపల ఒక అగ్నిపర్వతం ఉంటుంది. ఈ సినిమాని ఎలాగైనా ఫస్ట్ టైం కాంబినేషన్ చేస్తున్నాడు. అతని పట్ల కృషి నిజంగా గొప్పగా ఇవాళ మన కళ్ళకు కట్టినట్టు, మన చెవులకి తేనె పోసినట్టు అద్భుతంగా కుదిరింది. ఇవాళ ఆల్బమ్ నిజ సక్సెస్ ఇక్కడే ఈ వాతావరణం తెలిసిపోతుంది. ఇలాంటి ఒక దాంట్లో నాతో ఒక 4 పాటలు రాయించినందుకు మా తమన్కి, బాలకృష్ణ గారికి, శ్రీవాస్ గారికి నా కృతజ్ఞతలు. మన హీరో, మన ప్రియతమ నాయకులు, మన బాలకృష్ణ అన్నగారు మన అమరావతిలో ఆడియో రిలీజ్ చేసుకోవడం చాలా సంతోషం. మన ఫ్యాన్స్ అందరూ కూడా, మన బాలన్న గారి ఫ్యాన్స్ అందరూ కూడా ఇక్కడికి విచ్చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది మీ అందరినీ చూస్తుంటే. మన కొత్త రాజధానిలో ఇంత మంచి వేడుక, ఇది ఒక చరిత్రలో ఒక పేరు మారు ఎప్పటికీ నిలిచిపోయేలా మొదటి చిత్రం మన బాలన్న గారి ఆడియో రిలీజ్ చేయడం చాలా సంతోషం. ఈ చిత్రం 100 రోజులు ఆడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్. నెక్స్ట్, ఈ ప్రాజెక్టు, ఈ డిక్టేటర్ అనే ప్రాజెక్ట్ ఇంత గ్రాండ్గా జరగడానికి 2 కారణాలండి. ఒకటి, ఒక 2 మనుషులు నా మీద పెట్టుకున్న నమ్మకం.